పేద ప్రజలను ఆర్థిక సామాజికంగా అభివృద్ధి చేసేందుకు మేనిఫెస్టో ప్రకటించామన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తాత్కాలిక ప్రయోజనాల కంటే భవిష్యత్ తరాలు బాగుపడే విధంగా పథకాలు ఉంటాయన్నారు. విద్యా వైద్యానికి మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఉంటుందని ఆర్ఎస్పీతో ప్రేమ్ ఫేస్ టు ఫేస్. బీఎస్పీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. మేనిఫెస్టోలో ఎట్లాంటి అంశాలు ఉన్నాయి, అసలు మేనిఫెస్టో రూపొందించడానికి ఎవరెవరు కారణం, ఎట్లాంటి మేనిఫెస్టో అంశాలను ఎక్కడి నుంచి తీసుకున్నారు, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, మొదటగా బీఎస్పీ మేనిఫెస్టో ప్రకటించినందుకు మా ఛానల్ తప్పున మీకు కృతజ్ఞతలు. సార్ చెప్పండి, బీఎస్పీ మేనిఫెస్టో ఓట్లను దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు, తెలంగాణలో భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసింది. తెలంగాణ గుండెలో ఏముందో ఆ గుండెలో ఉన్న స్పందననే బీఎస్పీ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. దీనికి ప్రధానంగా కర్త కర్మ క్రియ అంతా కూడా ప్రజలే. నేను 2300 గ్రామాలు 298 రోజులు తిరిగి మరి ఈరోజు ఈ మేనిఫెస్టో చేయడం జరిగింది. లక్షలాది మంది ప్రజలను కలిసిన, మేధావులను కలిసిన, విద్యార్థులను కలిసిన. గత 1 సంవత్సరం నుంచి బాగా శ్రమ చేసినాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన అధికారులను, ఇంటర్నేషనల్ ఏజెన్సీలో పనిచేసిన అధికారులను, డాక్టర్లను, వీళ్ళందరితో మాట్లాడి ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఇది ప్రజలకు కావాల్సిన మేనిఫెస్టో. సో ఆ ప్రజల జీవితాలను బాగు చేసే మేనిఫెస్టో, భావితరాలను ఒక మంచి గొప్ప ప్రపంచంలోకి పంపించే మేనిఫెస్టో అని నేను అనుకుంటున్నాను. మీరు అంటున్న మేనిఫెస్టోకు బీఆర్ఎస్ కానీ లేకపోతే మిగతా పార్టీలు ఏమిటంటే జనాలకు కావాల్సినవి మా పార్టీలు, మా రాజకీయ పార్టీలు ఇస్తున్నాయని చెప్పేసి బీఆర్ఎస్ కానీ లేకపోతే నెక్స్ట్ రాబోయే కాంగ్రెస్ది కానీ ఇంతవరకు ఇచ్చిన 6 గ్యారంటీలది, నెక్స్ట్ ఇవ్వబోయే బీజేపీ, వీటికి మీకు ఉన్న తేడా ఏంటిది? రెండోది, మేనిఫెస్టోలన్నీ కూడా అవి రాజ్యాంగబద్ధమైనవి కావు, ఓన్లీ చిత్తు పేపర్లే అని చెప్పేసి ప్రజాసంఘాలు చెప్పిన దీన్ని ఎట్లా చూడొచ్చు? చాలా మంచి పాయింట్. బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడ కూడా డబ్బులను అక్కడ పంపించేస్తే ఇక్కడ పంపించేస్తేనే అనలే. వాళ్ళు అందరికీ ఆ భృతి ఈ భృతి ఈ భృతి నిరుద్యోగ భృతి ఇచ్చిన కేవలం ఎలక్షన్ల ముందర ప్రజల ఓట్లు కొల్లగొట్టడం కోసమే ఈ మేనిఫెస్టోలు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చేసిండ్రు. కానీ బహుజన్ సమాజ్ పార్టీ మౌలికమైన తేడా ఏంటంటే మీరు చూసి ఉంటారు, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆత్మగౌరవంతో బతికి వాళ్ళ ఇందరిలోకి సంపద తెచ్చుకునే విధంగా, వాళ్ళ బిడ్డలు గొప్పగా బతికే విధంగా, వాళ్ళ బిడ్డలు వాళ్ళ అమ్మా నాన్నలను చాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా, వాళ్ళ ఇండ్లు బాగయ్యే విధంగా, వాళ్ళ చేతిలోకి సంపద వచ్చే విధంగా మేము తయారు చేసినాం. వాళ్ళ ఆరోగ్యం బాగుండే విధంగా మేము తయారు చేసినాం. మేనిఫెస్టో వచ్చింది, మొదటి జాబితా విడుదలైంది, ఇంకా మిగతా రెండో జాబితా ఉంటుంది, మూడో జాబితా ఎప్పుడు వస్తాయి? రెండవ జాబితా త్వరలోనే వస్తుందండి, మూడో జాబితా కూడా వస్తుంది, వితిన్ 1 వీక్లో వచ్చేస్తాయని కూడా. చాలా తక్కువ టైం ఉందిగా. రెండోది, సిర్పూర్ కాగినాడు దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు తిరిగిన జనాలు ఏమంటున్నారు? జనాలు సిర్పూరు ఇంకా ఆంధ్ర పాలకుల కబ్జాలోనే ఉన్నది, కోనేరు కోనప్పను చిత్తుగా ఓడించాలంటున్నారు. కోనేరు కోనప్పతో సహకరిస్తున్న ఆదిలాబాద్ ఎస్పీని మరి ట్రాన్స్ఫర్ చేయాలని ఇవాళ కూడా మా బృందం ఒకటి పోయింది. ప్రజా సంఘాలు కూడా కోరుకుంటా ఉన్నాయి. ఆయన డైరెక్ట్గా ఎస్పీతో చట్టపత్రాలు, కోనేరు కోనప్పతో ఎస్పీ చట్టపట్టాలు వేసుకొని దిగిండు. ఆ ఫోటోలన్నీ కూడా మీడియాలో వైరల్ అవుతున్నాయి. పారదర్శకత లేదు. ఆంధ్ర పాలకులు గత 40 సంవత్సరాల నుంచి అక్కడ కట్టె దొంగతనం చేసిండ్రు, ఇసుక దొంగతనం చేసిండ్రు, కంకర దొంగతనం చేసిండ్రు, అంతా కూడా దొంగతనం చేసి ఆ సంపదను అంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలించిండ్రు. ఇప్పటికి కూడా తెలంగాణలో సిర్పూరు కాగజనార్కు విముక్తి జరగలేదు. ప్రవీణ్ కుమార్ అయితేనే దాన్ని విముక్తి చేస్తాడు అన్న భావన చాలామంది ప్రజలకు ఉన్నది. అందుకొరకే రాబోయే రోజుల్లో 1,00,000 మెజారిటీతో గెలిపిస్తాం సార్ అంటున్నారు. చివరగా, బీఎస్పీకి జనాలు అసలు ఎందుకు ఓటేయాలి? బీఎస్పీకి జనాలు ఎందుకు ఓటేయాలంటే, బీఎస్పీ ఒక్కటే తెలంగాణలో ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటే చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర, పద్మశాలి, సంచార జాతులు అందరూ కూడా, మాలలు, మాదిగలు, లంబాడ, ఎరుకల, కోయ, ఏవైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరూ, అదే ముస్లిం మైనార్టీలు, క్రైస్తవ మైనార్టీలు, అగ్రవర్ణాలు ఉండే పేదలు, వీళ్ళందరి చేతిలో సంపద పెట్టబోతున్నది బహుజన్ సమాజ్ పార్టీ. లిక్కర్ ఇచ్చి చంపుతా ఉన్నది, గంజాయి ఇచ్చి చంపుతా ఉన్నది. మరి ఇళ్ళటోళ్ళు ఎట్లుంటారు? అందుకరికే వాళ్ళకి ఏదండి, దయచేసి బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేయమని తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇది ఏదైనా ఎన్నికల మేనిఫెస్టోలు అనేది ఓట్ల కోసం కాదు, సంపద సృష్టించడం కోసం ఈ మేనిఫెస్టో తీసుకొచ్చామని చెప్పేసి బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనితో ప్రేమ్, V6 News, హైదరాబాద్.